అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అచ్యుతాపురం గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 151 మంది బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాధితుల్ని వంగల్పూడి అనిత, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి వేరువేరుగా పరామర్శించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. 24 గంటల వ్యవధిలో ఎటువంటి కట్టడాలైనా కూల్చేస్తున్న ప్రభుత్వం మహిళా కార్మికులకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల, యాజమాన్య నిర్లక్ష్యం వల్ల సుమారుగా చూసుకుంటే 200 మందికి పైగా ఈరోజు మహిళలు అనారోగ్యం పాలై వివిధ హాస్పిటల్స్లో బెడ్లు లేక ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరేసి పడుకుని వైద్యం తీసుకుంటున్నారంటే ఇంతకు మొన్న సిగ్మాన్న చర్య ఏదైనా ఉండాలా నేను అడుగుతున్నాను. అంటే కనీసం సీఎంకి ఇంత జరుగుతున్నా ఎందుకు జరిగింది అనే కాన్సెప్ట్ కాకుండా ఎలా జరిగింది అన్నది కాకుండా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఈరోజు ఒక సీఎంకి ఉందండి. ఇంక ఇంతకు మించి దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉండదేమో. సుమారుగా 200 మందికి పైగా ఈరోజు కొంతమంది అయితే హాస్పిటల్ కేజెస్లో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, కొంతమంది క్యాజువాలిటీస్లో ఉన్నారు. నేను వెళ్ళి అడిగితే ఒక్కొక్క ఆడపిల్ల కూడా ఏడుస్తుంది, భయపడుతుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు బయట నుంచి బయటకు రాలేకపోతున్నారు, హెడేక్తోని, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు.